అవల్నిస్కి స్వాగతం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 11:30 సూర్యగ్రహణం ముగియడంతో అమ్మవారి ఆలయం ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు భక్తులకు అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా రైతుల సమస్యలపై జనవరి 8న బైంసా డివిజన్ లోని మాటేగాం జాతీయ రహదారిపై చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రైతు సంఘ నాయకులు ముదం మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. లేదు కాబట్టి ఏమైతుంది, రైతుల దాంట్లో సంఘం లేకపోవడం వల్ల, రైతులు ఒకటి లేకపోవడం వల్ల మన రైతుగా రైతులు 50% మంది రైతులు ఇప్పటికీ వ్యవసాయం పైన ఆధారపడుతుంది మన భారతదేశంలో. 50% మంది మనం చెప్పలేక కాదు, ప్రభుత్వం లెక్క ప్రకారం. అయినా కానీ మన సమస్య ఎందుకు ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు అంటే మనం ఐక్యత లేకపోవడం, రైతుల సంఘం లేకపోవడం వల్ల. కాబట్టి మనం ఒకటి కావాలా అనేదే మెయిన్ ఉద్దేశం, వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రైతు సంఘాలు కూడా 200 సంఘాలు ఒకటైపోయి మేము వచ్చిన దాంట్లో 4లో 5లో కూడా మాకు ఏదన్నా అభిప్రాయం ఉండొచ్చు, కానీ రైతుల అభిప్రాయం ఒకటే, రైతుల సమస్య పరిష్కారం చేయాలి. మాది ఎర్రజెండాకు సంబంధించిన రైతు, కానీ వాళ్ళకు సంబంధించి టీడీపీ లేకపోతే దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటిది, రైతుల సమస్య పరిష్కారం కావాలని ఒకటే దాంతో ఒక దగ్గర వచ్చినాం. ఈ దేశంలో కూడా మనం ఒకటి కావు ఆవుడు కాదు, ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కూడా మన లెక్కనే వాళ్ళు ఒకటే వేదిక దగ్గర కూర్చొని మాట్లాడుకొని
ఒకటే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది ఒక మంచి విషయం. మేమైతే చాలా సంతోషిస్తున్నాం. రైతులకు సంబంధించి భారతదేశంలో 70 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక మంచి విషయం జరిగింది. మన రైతుల సంఘాలు ఒకటే కూడా అనేది కాబట్టి పైన ఒకటై దాదాపు 2-3 సంవత్సరాలకు వెళ్ళి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాలు జరిగిందని తెలుసు మీకు. రైతులందరూ కూడా ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు గిక్టర్లు కట్టుకొని జంతర్ మంతర్ పార్లమెంటుకు ర్యాలీలు తీసిండ్రు. మీరు మహారాష్ట్ర పాదయాత్ర చూసిండ్రు కదా, నాసిక్ వెళ్ళి 10,000 మొత్తం భారతదేశం బంద్కు ఏదైతే సంఘాల సమన్వయ సమితి ఏదైతే రైతు సంఘాల 200 సంఘాలు దాదాపుగా ఉన్న సంఘాలు అన్నీ ప్రకటించడం వలన రైతుల కోసం మాట్లాడటానికి రైతు ప్రతి ఒక్కరూ ముచ్చటించుకొని మన మాటలను ఢిల్లీ ప్రభుత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించేటట్లు 8 నాడు మన నియోజకవర్గంలో మాటేగామలో నిర్ణయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అంటే రైతుకు ఏ పార్టీ లేదు కాబట్టి పార్టీలలో ఉన్నోళ్ళు కూడా రావాలని అందరికీ కోరుచున్నాం. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది హైదరాబాద్లో మన మాట వినిపించాలనంటే అయితే ధర్నాగా అయితే అసెంబ్లీలో ఉన్నోళ్ళను ప్రభుత్వం అందరినీ ప్రతిపక్షపోవాలని ఇవ్వుకుంటున్నది. కాబట్టి మనం రైతు ఇక్కడ ప్రతిపక్షమై మన వారిని వినిపించాలని ప్రతి ఒక్కరికి 8 నాడు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కుబేర్ మండల కేంద్రంలోని డోడర్నా విలేజ్ చెందిన మహమ్మద్ హుస్సేన్ అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష చేయించినాడు. కుల మతాలు లేవు, అందరూ ఒక్కరే అనడానికి మంచి నిదర్శనంగా నిలిచాడు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.